హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా మించింది లేదు అనేది అక్షర సత్యం మనల్ని నవమాసాలు మోయడమే కాదు తన ప్రాణాలకు తెగించి మరి మనకు ప్రాణాలను పోస్తోంది ఆ తల్లి మరి అలాంటి తల్లి చేసిన త్యాగాల కథలు ఎన్నో ఉన్నాయి నేడు తాజాగా జరిగిన అలాంటి సంఘటనే ఒకటి చూద్దాం మరి అంతకుముందు ప్రతి ఒక్క బిడ్డ తన తల్లి కోసం కామెంట్లో ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అది హైదరాబాద్లోని ఒక చిన్న ఊరు రాజా సుజాత అనే దంపతులు పెళ్లి చేసుకుని పన్నంటి బిడ్డను కన్నారు ఆ బాబుకు సుస్మిత్ అని పేరు పెట్టారు వారు ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా వారి కుటుంబాలు వారిని అంగీకరించలేదు కావున వారు ముగ్గురే ఒక కుటుంబంగా ఉండేవారు ఇక వారి జీవితంలో ఎవరూ లేనందున ఆ బిడ్డను కంటికి రెప్పలా చూసుకునేవారు ఇక వాడేవారికి లోకం అన్నట్టు బ్రతికేవారు అయితే బాబుకు నాలుగేళ్లు వచ్చాయి ఇక స్కూల్లో వేయాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ నాలుగేళ్ల బాబుని తన కళ్ళ ఎదుటే పెట్టుకున్న కల్ తల్లిదండ్రులు ఒక్కసారిగా స్కూల్కి బాబు వెళ్ళాలి అనేసరికి వారి మనసు ఒప్పుకోలేదు కానీ మన స్వార్థం కోసం చూసుకుంటే వాడి భవిష్యత్తు ఏమవుతుంది అని అనుకుని స్కూల్కి పంపాలని నిర్ణయించుకొని హైదరాబాద్లోనే అతిపెద్ద స్కూల్లో జాయిన్ చేశారు అలా రెండు నెలలు గడిచింది బాబు చాలా బాగా చదువుతున్నాడు బాబులో ఇంప్రూవ్మెంట్ చూసి తల్లిదండ్రులు కూడా ఎంతగానో సంతోషించారు అయితే ఒకరోజు అంతటి మంచి కుటుంబంలోకి విషాద ఛాయలు అలుముకున్నాయి బాబుని స్కూల్కి తీసుకువెళ్ళడానికి బస్ ఎక్కించారు బస్సు సగం దూరం వెళ్ళాక అకస్మాత్గా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అది వెళ్ళి ఒక కొండకు గుద్దుకుంది బస్సు చిన్నగానే గుద్దుకోవడంతో ఎవరు ప్రాణాలకు ఏం కాలేదు కానీ దురదృష్టశాత సుస్మిత్ ఆ వేగానికి బస్ ముందరి భాగానికి గుద్దుకోవడంతో ప్రాణాలను వదిలేశాడు ఇక ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు ఇక తల్లి అయితే నా బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అంటూ పిచ్చిదైపోయింది తన బిడ్డతోనే మాట్లాడుకుంటూ బిహేవ్ చేసేది ఇక బాబు మృతదేహాన్ని తీసుకువెళ్ళి సమాధిలో పూడ్చిపెట్టారు కానీ ఆ తల్లి మాత్రం నా బాబు చనిపోలేదు ఇక్కడే నిద్రిస్తున్నాడు అంటూ ఉండేది ప్రతిరోజు ఆ సమాధి దగ్గరే తన కాలాన్ని గడిపేది మరలా తన భర్త వెతుక్కుంటూ వచ్చి ఇతను తీసుకువెళ్ళేవాడు అలా ప్రతిరోజు తన బిడ్డకు ఆహారాన్ని తెచ్చి తినమని అక్కడే పెట్టేది ఇక రాత్రి అయితే నా బిడ్డ భయపడతాడు అంటూ ఆ చీకట్లోనే ఆ సమాధిపై జో కొడుతూ అక్కడే నిద్రిస్తూ కొన్నాళ్లకు ఆమె కూడా మరణించింది నిజంగా తల్లి ప్రేమ మనకంటే తల్లి లేని వారికి ఎక్కువ తెలుసు మనం మాత్రం మన మంచి కోసం చెబుతున్న మన తల్లిదండ్రులను చాలా చీప్గా చూస్తాం నాన్న మనకు మన మంచి కోసం చెప్పిన వీడెక్కడ నాన్నరా బాబు అనుకుంటాం ఒక్కరోజు అమ్మ కూర బాగా వండకపోయినా నీకు అసలు వంటలే సరిగ్గా రావు అని మొహం మీద విసిరేస్తాం కానీ ఆ అమ్మ నాన్నల విలువ వారు లేనప్పుడు తెలుస్తోంది అందుకే దయచేసి అమ్మ నాన్నలు ఉన్నప్పుడే వారికి మీ ప్రేమను పంచండి ప్రేమ పంచకపోయినా పర్వాలేదు దయచేసి బాధ పెట్టకండి సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్